వార్తల్లోని ముఖ్యాంశాలు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంలో అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తోంది రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పతనం ప్రారంభమైంది మీడియా సమావేశంలో టీడీపీ నేతల వెల్లడి క్షయ వ్యాధి నివారణపై ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది క్షయ వ్యాధి నివారణ దినోత్సవ కార్యక్రమంలో చిత్తూరు నగర మేయర్ అమృతా స్పష్టం ప్రశాంత వాతావరణంలో పగడబందిగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలి జిల్లా కలెక్టర్ హరినారాయణ ఆదేశం వార్తల్లోని వివరాలు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసే దిశలో భాగంగా ఇటీవల వైజాగ్లో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో భాగంగా అనేక పరిశ్రమలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం జరిగిందని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు ఇందులో భాగంగా ఇంధన సాగుకు సంబంధించి 9 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంఓయులు చేయడం జరిగిందని రాష్ట్ర విద్యుత్ అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు శుక్రవారం పుమనూరు మండలం అరడిగుంట నందు 165 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ కంపెనీ వారిచే ఫెర్రో అలయన్స్ ప్లాంట్ కు రాజంపేట పార్లమెంట్ సభ్యులు మరియు లోకసభ ప్యానెల్ స్పీకర్ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి చిత్తూరు పార్లమెంట్ సభ్యులు రెడ్డప్ప జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు జిల్లా కలెక్టర్ హరినారాయణతో కలిసి రాష్ట్ర విద్యుత్ అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక భూగర్భ గనుల శాఖ మంత్రి భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మార్చి 3 మరియు 4వ తేదీలలో విశాఖపట్నం నందు ముఖ్యమంత్రిచే నిర్వహించబడిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో నిర్వహించడం జరిగిందని దీని ద్వారా దాదాపు 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చేలా ఎంఓయులు కుదుర్చుకున్నారని ఇందులో దాదాపు 9 లక్షల కోట్లు ఇంధన సాగుకు సంబంధించి ఉందని తెలిపారు పారిశ్రామికవేత్తలు ముఖ్యమంత్రి పాలనపై నమ్మకంతో ఉన్నారని రాష్ట్రంలో పెట్టుబడులు విరివిగా ఏర్పాటు చేయడానికి అనేక నూతన ఇండస్ట్రియల్ పాలసీలను ముఖ్యమంత్రి రూపొందించారని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం పుంగనూరు నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి చిత్తశుద్ధితో ఉందని ఇందులో భాగంగా 2000 ఎకరాలలో పారిశ్రామిక వాడ ఏర్పాటు కృషి చేస్తున్నదని తెలిపారు బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు మంజూరు అయ్యిందని పుమనూరు నియోజకవర్గం మీదుగా ఎక్స్ప్రెస్ వే ఏర్పాటు త్వరలో నిర్మాణం కావడం జరుగుతుందని తెలిపారు పుమనూరు మండలం అరడిగుంటలో నేడు ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ కంపెనీ వారిచే ఫెర్రో అలాస్ ప్లాంట్ కు భూమి పూజ నిర్వహించడం జరిగిందని ఇందుకు ముందుకు వచ్చిన యాజమాన్యం వారికి ధన్యవాదాలు తెలిపారు సురేష్ కండేల్ వారి ఆధ్వర్యంలో వారి ఎండీ గారిని ఒప్పించి ఇక్కడ ఈ ఇండస్ట్రీని తీసుకురావడానికి వారు ఇతోధికంగా కృషి చేశారు మీ అందరి తరఫున సురేష్ కండేల్ వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఈరోజు చాలా మనం చూస్తా ఉన్నాం ఈ పైపులు అనేది డిఐ పైపులు అనేది ఇందాక కూడా వీళ్ళు చెప్పారు చాలా ఎక్కువగా అవసరాలు ఉంది ఈరోజు డ్రైనేజ్ వాటర్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ లేకపోతే ఇరిగేషన్ వాటర్ కానీ లేకపోతే ఇతర అవసరాలకంతా కూడా 10 సంవత్సరాలకు ముందర అయితే ఎవరు కూడా పెద్ద పట్టించుకునేవాళ్ళు కాదు ఇప్పుడు పరిస్థితుల్లో చాలా ఇది డిమాండ్ ఉంది రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ కూడా డిమాండ్ క్రియేట్ కావచ్చు ఈరోజు ఇరిగేషన్లో కూడా వాడుతూ ఉన్నారంటే ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ తగ్గించి పైప్ లైన్ ద్వారా అయితే తక్కువ కాస్ట్ మనము ఆ కెనాల్ వేయచ్చు ఆ విధంగా అందరూ కూడా దీనికి అలవాటు పడిపోతూ ఉన్నారు కాబట్టి ఇది తప్పకుండా బాగా ఈ ఇండస్ట్రీ ప్రాస్పర్ కావాలని చెప్పి నేను మనసారా
వారిని కోరుకుంటా ఉన్నాను. అదే విధంగా ఇక్కడ మనం ఇందాక మిథున్ చెప్పాడు ఇండస్ట్రియల్ కారిడార్ వస్తారని చెప్పి, ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అనౌన్స్ చేసింది, ఎక్స్ప్రెస్ వే కూడా వస్తా ఉంది. మరి దానికి అనుగుణంగా మనం కూడా ఇక్కడ ఒక 2000 ఎకరాలతో తీసుకోవాలని చెప్పి ఇప్పటికే అన్ని కూడా సన్నద్ధం చేసుకొని కలెక్టర్ గారు రెడీగా ఉన్నారు. గవర్నమెంట్ నుంచి వారికి డబ్బులు వస్తాయి, అవంతా కూడా చెల్లించి రైతుల దగ్గర అంతా కూడా ఈ ల్యాండ్ తీసుకొని ఇది ఎక్స్ప్రెస్ వేకి దగ్గరగా మనకు ఇండస్ట్రియల్ కారిడార్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని కూడా చెప్తా ఉన్నాను. అందుకే ఇప్పుడు మనం కూడా ముందుకు పోయి ఏదైతే ఇందాక మిథున్ చెప్పాడు అల్లూరు నగర నుంచి నీళ్లు తీసుకొస్తా ఉన్నామని, మన ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతం అంతా కూడా వారికి తెలుసు కాబట్టి మనం ఇక్కడంతా కూడా చాలా కరువు ప్రాంతం, చాలా ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పి వారు అక్కడ అనంతపురం నుంచి అంద్రీని వారి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మన వారి నియోజకవర్గంలోనే వారి జిల్లాలోనే ఉన్న గండికోట రిజర్వాయర్ నుంచి మనకు గాలేరు నగిరి నీళ్లు మనకు పైప్ లైన్ ద్వారా ఇస్తూ ఉన్నారు. మరి సమృద్ధిగా వాటర్ వచ్చేది కాకుండా దానికి సరిపడా పవర్ను కూడా మనం సప్లై చేయడానికి ఈరోజు మనం ఇక్కడే ఈ 2 సబ్స్టేషన్లు 33/11 సబ్స్టేషన్లు ఇప్పుడు నిర్మాణంలో ఉన్నాయి, 10 రోజుల లోపల పూర్తి అయిపోతాయి. అదేవిధంగా ఒక 132/33 KV సబ్స్టేషన్ ఒకటి దాదాపు 25 కోట్లతో ఇక్కడే నిర్మించడం జరుగుతూ ఉంది. క్షయ వ్యాధి నివారణ మన అందరి బాధ్యత అని చిత్తూరు నగర పాలక సంస్థ మేయర్ అముదా పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ జిల్లా ప్రధాన ఆసుపత్రి నందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రకాశం, జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి డాక్టర్ రవిరాజు, డిసిహెచ్ఎస్ డాక్టర్ నాయక్, డాక్టర్ అరుణ్ కుమార్లతో కలిసి ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా క్షయ వ్యాధి నిర్మూలనపై నిర్వహించిన అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, క్షయ వ్యాధి నివారణ మన అందరి బాధ్యత అని జిల్లాలో క్షయ వ్యాధి రోగులు లేకుండా వైద్యాధికారులు పనిచేయాలన్నారు. క్షయ వ్యాధి బారిన పడిన రోగులు డాక్టర్ల ఇచ్చే మందులను సక్రమంగా వాడుకోవాలని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు. అంతకు ముందు ప్రజలలో క్షయ వ్యాధి నివారణకు సంబంధించి వైద్య సిబ్బంది, నర్సింగ్ కళాశాలల విద్యార్థులు నిర్వహించే అవగాహన ర్యాలీని మేయర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి నుండి చర్చివీధి ద్వారా గాంధీ సర్కిల్ చేరుకోగా అక్కడ వైద్యాధికారులు, సిబ్బంది, నర్సింగ్ కళాశాల విద్యార్థులచే క్షయ వ్యాధి నిర్మూలనకు తమ వంతు కృషి చేస్తామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఈ ర్యాలీ గాంధీ సర్కిల్ నుండి ఎంఎస్ఆర్ జంక్షన్, ఎంజీఆర్ రోడ్డు ద్వారా జిల్లా ఆసుపత్రికి చేరుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, అధికారులు, వైద్య సిబ్బంది, నర్సింగ్ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మనందరికి కూడా మంచి పోషక పదార్థాలు ఇస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ టీబీలో ఎక్కువగా స్టూడెంట్స్ మీరంతా గొడవ చేయకండి. ప్రజలకు టీబీ గురించి అవగాహన కల్పించాలని ఈరోజు మేము ర్యాలీ చేస్తున్నాము. అదే కాకుండా డాక్టర్లు ఇచ్చే మందు మాత్రంతో పాటు మంచి ఆహారం తీసుకోవాలి, పరిశుభ్రత పాటించాలి, మాస్కులు ధరించుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి. మార్చి 2 తారీఖు నివారణ కోసము ఈరోజు మనము ఒక సోషల్లో కమ్యూనిటీలో బంధువులు తెలియాలనే ఉద్దేశంతో ఒక ర్యాలీ తీస్తున్నాం. అదేవిధంగా మీటింగ్ నోట్ పెట్టి మేము ప్రజల్లో అవగాహన కోసము, చైతన్యం కోసం ఈరోజు మేము పనిచేస్తున్నాం. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మార్చి 2 తారీఖు నాడు నా సైంటిస్టు ఈ వ్యాధిని కనుగొనేటువంటి సైంటిస్ట్ యొక్క జన్మదినం కనుగొన దినం కాబట్టి
మార్చి ప్రతి సంవత్సరం మార్చి ఉన్నాను మనము ఈ చైవ్యాధిని నివారించాలని చెప్పి ఉద్దేశంతో ఇది కమ్యూనిటీలో చైతన్యం తేవడం ఉద్దేశంతో ర్యాలీ చేస్తున్నాం. ఈ సంవత్సరం అంటే మా 2023 యొక్క సంవత్సరం యొక్క సందేశం ఏమంటే మనము ఈ క్షయవ్యాధిని నివారించవచ్చును, అదేవిధంగా నయం చేసుకోవచ్చును, దానితోడు మనము ఈ క్షయవ్యాధిని మన దేశం నుంచి అందం చేయవచ్చును అనే ఉద్దేశంతో ఈ సంవత్సరం మనము ఈ క్షయవ్యాధి నివారణ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈరోజు ప్రపంచంలో కూడా ముఖ్యంగా మనటువంటి బీద దేశంలో ఈ క్షయం వలన దాదాపు 4000 మంది రోజు చనిపోతున్నారు, అదేవిధంగా 312 మంది దాకా చాలామంది ఈ వ్యాధిగ్రస్తులు అయిపోయి వేల మంది వ్యాధిగ్రస్తులు అయిపోయి దాని నుంచి నష్టపోతున్నారు, ఆర్థికంగా కానీ కుటుంబ పరంగా కానీ ప్రాణాలు కోల్పోతున్నారు. అందువల్ల ప్రభుత్వము ఎంతో ఖర్చు చేసి డాట్ సిస్టమ్ తెచ్చి తర్వాత కొత్తగా డాక్టర్స్ కూడా నియమించి ఈ వ్యాధి నివారించే క్రమంలో ఎంతో కృషి చేస్తాం. వైద్య సిబ్బంది కూడా చాలా కృషి చేస్తుంది. వ్యాధి నివారణలో ముఖ్యంగా మందులతో పాటు బలమైనటువంటి పోషకాహారము మరియు సామాజిక చైతన్యము ఉండాలి. కాబట్టి ఈ సామాజిక చైతన్యం కోసమే జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా మార్చి 24వ తేదీ చేసుకుంటున్నారు. ఆల్బర్ట్ కాకనాథ్ను ఈ క్షయవ్యాధి క్రిమిని బ్యాక్టీరియాను కనిపెట్టారు కాబట్టి దీనికి ఈరోజు చేస్తున్నారు. గవర్నమెంట్ మొత్తం కూడా ప్రతి పేషెంట్కి కూడా 500 రూపాయలు నేరుగా వాళ్ళకి బ్యాంకులో వేస్తున్నారు. దాంతోపాటుగా నిక్షయ మిత్ర అనేది పబ్లిక్ ప్రైవేటు అంతా కలిసి కూడా అందరూ వాళ్ళు ప్రతి ఒక్క పేషెంట్ని అడాప్ట్ చేసుకొని మంచి హై ప్రోటీన్ డైట్ ఇచ్చేదానికి కూడా చేస్తున్నారు. మన చిత్తూరు డిస్టిక్లో స్టేట్లోనే ఎక్కువగా నిక్షయ మిత్రాలను మేము గ్యాదర్ చేసి మంచి ప్రోటీన్ డైట్ ఇస్తున్నాము. ఎందుకంటే మందులతో పాటు మంచి ప్రోటీన్ డైట్ తీసుకుంటే త్వరగా నయమవుతుంది. ఈరోజు నినాదం ఏమంటే క్షయవ్యాధిని పూర్తిగా నివారించవచ్చు, రాకుండా చూడవచ్చు. 2025 లోపల పూర్తిగా క్షయవ్యాధిని నివారించేదానికి చర్యలు చేపడుతున్నాము. మన చిత్తూరు డిస్టిక్లో 1358 కేసులు ఉన్నాయి. అందరూ కూడా ట్రీట్మెంట్ అంతా ఉంది. ప్రతి ఒక్క పిహెచ్సిలోనూ టీబీ డిటెక్ట్ చేసేదానికి మైక్రోస్కోప్ అన్నీ కూడా పెట్టున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీనికి భయపడాల్సిన అవసరం లేదు. మందులుంది, మంచిగా డైట్ తీసుకొని మందులు వాడుకుంటే దీన్ని పూర్తిగా నయం చేయొచ్చని తెలియజేసుకుంటాం. ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పతనం ప్రారంభమైందని టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యదర్శి సురేంద్ర కుమార్ తెలిపారు. శుక్రవారం టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైకాపా పాలనపై ప్రజలు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారని, ఈ నేపథ్యంలో జరిగిన ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో 3 స్థానాలు టీడీపీ పార్టీ విజయ కేతనం ఎగరవేసిందని, గురువారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం టీడీపీ పార్టీకి చెందిన పంచమర్తి అనురాధ విజయం సాధించారని గుర్తు చేశారు. 151 ఎమ్మెల్యేలతో పాటు ప్రజలు తమ వైపే ఉన్నారని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఎటువైపు ఉన్నారు? ప్రస్తుతం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తేట తేలమైందని స్పష్టం చేశారు. రానున్న 2024 ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి సాగనంపడంతో పాటు టీడీపీ ప్రభుత్వానికి పట్టం కట్టడం తథ్యమని ఈ సందర్భంగా ఆయన జోషం చెప్పారు. ఈ మీడియా సమావేశంలో టీడీపీ పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, మేషక్, శశికర్ బాబు, రెడ్డిగుంట రమేష్, కందస్వామి తదితరులు పాల్గొన్నారు. పాలనకు చెంపపెట్టు లాంటి ప్రజా తీర్పు ఇచ్చారు. అదేవిధంగా నిన్న జరిగినటువంటి ఎమ్మెల్యే కోటలు జరిగిన ఎన్నికల్లో కూడా మరి ఊహించని విధంగా జగన్మోహన్ రెడ్డి పరాభవం ఎదురైంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి అనురాధ గారిని అన్యోహ్యంగా గెలిపించి మరి ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నారని చెప్పడానికి మరో ఉదాహరణగా నిలిచింది. దీనికంతా ఈరోజు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ ఎన్నికల ఫలితాల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి తన అరాచకత్వాన్ని, అరాచక పాలనను, రాక్షస పాలనను, కచ్చ సాధింపు చర్యలకు స్వస్తి చెప్పి ప్రజాస్వామ్య పాలనగా పరిపాలన చేయకపోతే మీరు అన్నట్టుగా Y0 175 మిమ్మల్ని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్న విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకుంటే మంచిది. మీరు తీరు మార్చుకోవాలని మీ సందర్భంగా మీరు నితో పలుకుతున్నాం. మీరు చేసినటువంటి 4 సంవత్సరాలు చేసినటువంటి దుర్మార్గ పరిపాలనలకు ప్రజలంతా కూడా ఈరోజు ఎంత వ్యతిరేకత మరి ఈరోజు చెప్పారో ఆ విషయం మీకు గ్రహిస్తే మంచిది. ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా చేసి, ఉపాధి లేకుండా చేసి, పెట్టుబడులు రాకుండా చేసి, యువతను నిర్వీర్యం చేసేసి
అన్ని వర్గాల ప్రజలకు కనుకొట్టినటువంటి ప్రభుత్వానికి ఓట్లాడే హక్కు లేదని చెప్పి ప్రజలకు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. శాసన మండలిని రద్దు చేసి శాసన మండలి అవసరం లేదని చెప్పి రద్దు చేసినటువంటి నాయకుడు మళ్ళీ అదే మరి శాసన మండలికి పోటీ పెట్టి అహంభావంతో గెలవాలని చెప్పి చూడడానికి చాలా దుర్మార్గమైన పని. మరి శాసన మండలి ఎన్నికకు సంబంధించి పట్టభద్రుల నియోజకవర్గాలు చూశాం, ఎన్ని అక్రమాలు పాల్పడ్డారో మీరు. మరి 7వ తరగతి చదివిన వాళ్ళకు, 8వ తరగతి చదివిన వాళ్ళకు, ఆటో రిక్షా కార్మికులకు. ప్రశాంత వాతావరణంలో పగడ్బందీగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హరినారాయణ పేర్కొన్నారు. శుక్రవారం చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2023 నిర్వహణకు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, కస్టోడియన్లతో 10వ తరగతి పరీక్షల నిర్వహణపై శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ శిక్షణా తరగతులకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2023 పగడబందీగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పూర్తి బాధ్యతతో అప్రమత్తంగా పరీక్షల నిర్వహణ జరగాలన్నారు. ఏప్రిల్ 3వ తేదీ నుండి 18వ తేదీ వరకు జరిగే పరీక్షలను సమర్థవంతంగా నిర్వహణకు సన్నద్ధం కావాలన్నారు. పరీక్షా కేంద్రంలో పూర్తి బాధ్యత చీఫ్ సూపరింటెండెంట్దేనని తెలిపారు. రెవెన్యూ, పోలీసు శాఖల సమన్వయంతో విద్యాశాఖ పరీక్షల నిర్వహణకు పూర్తి ఏర్పాట్లు చేయాలన్నారు. సీల్డ్ ప్రశ్న పత్రాల బండిల్స్ ని నిర్దేశిత సమయంలో ఓపెన్ చేయడం, వాటిని ఇన్విజిలేటర్స్ కు అందించడం తదితర అంశాలను పూర్తి బాధ్యతాయుతంగా నిర్వహించాలన్నారు. ఇన్విజిలేటర్లతో సహా ఏ విద్యార్థి కూడా సెల్ ఫోను మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరం కానీ పరీక్షా కేంద్రంలోనికి అనుమతి లేదని, ఈ విషయాన్ని ఖచ్చితంగా చీఫ్ సూపరింటెండెంట్లు పర్యవేక్షణ చేయాలన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో చిత్తూరు డివైఈఓ చంద్రశేఖర్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం వచ్చేసి పకడ్బందీగా పరీక్షల నిర్వహణ జరగాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అన్ని చర్యలు కూడా పకడ్బందీగా తీసుకోవాలనేది మీ అందరూ కూడా కోరుకుంటున్నాను. దేర్ ఇస్ నో స్కోప్ ఈవెన్ ఫర్ 0.5% ఎర్రర్. క్లియర్గా చెప్తున్నాను. ఓకే, అండ్ ఇప్పటికే నా ముందు మాట్లాడే ముందు ఆయన చెప్పారు, ఈవెన్ చీఫ్ సూపరింటెండెంట్ ఫోన్ అవసరం లేదు, ఎందుకంటే అటెండెన్స్ కూడా వచ్చేసి ఆ ఫైనాన్స్ పార్టీకి అప్పు చేశారు. కాబట్టి ఏ ఒక్కరు కూడా లోపల ఫోన్ తీసుకెళ్ళాల్సిన అవసరమే లేదు. కాబట్టి స్కూల్ తెరిచిన వెంటనే, చీఫ్ సూపరింటెండెంట్ పోయిన వెంటనే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఎవరైతే మీ టీచర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఫోన్ బయట పెట్టారా లేదా అని ఫస్ట్ వెరిఫై చేసుకుని దాని తర్వాత ఇతర కార్యక్రమాలు అనేది కూడా మీరు ప్రారంభిస్తారు. అట్లా ఇక్కడ కూడా 1% తప్ప జరగకుండా మీరు చూసుకోవాల్సిన బాధ్యత. కాబట్టి ప్లీజ్ బి వెరీ వెరీ క్లియర్, వీ విల్ నాట్ అక్సెప్ట్ ఎనీ మిస్టేక్స్ అండ్ ప్లీజ్ డూ అ గుడ్ జాబ్. ఓకే, థ్యాంక్ యూ ఎవరీబడీ. డ్రగ్స్ ఉపయోగించడం వల్ల యువత మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు పడవలసి ఉంటుందని జిల్లా రెవెన్యూ అధికారి రాజశేఖర్ పేర్కొన్నారు. శుక్రవారం డిఆర్ఓ సమావేశం హాల్ నందు జిల్లా విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సిపిఓ, డిఆర్డిఏ, వామ, మెఫ్మా, విద్య, వైద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, స్త్రీ శిశు సంక్షేమ, మున్సిపల్ సంబంధిత అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి జిల్లాలో డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించి సంబంధిత శాఖలు తీసుకున్న యాక్షన్ ప్లాన్, తీసుకోవలసిన చర్యలపై సంబంధిత శాఖలతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ డ్రగ్స్ ఉపయోగించడం వల్ల మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులతో పాటుగా సమాజంలో చులకన భావన కలుగుతుందన్నారు. ముఖ్యంగా యువత దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని,
అలా కాకుండా కొంతమంది యువత మాదక ద్రవ్యాలకు బానిసలై వారి జీవితాలను చెడు మార్గంలోకి తీసుకుని వెళ్ళడం జరుగుతోందని దీని నుండి యువతను కాపాడేందుకు సంబంధిత శాఖల అధికారులు తల్లిదండ్రులు ఎన్జీఓలు పని చేయాలన్నారు డ్రగ్స్ అమ్మడం కొనడం రెండు నేరం అవుతుందని ఎక్కడైనా డ్రగ్స్ సంబంధించి సమాచారం ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 14500 నంబర్ కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు సగటు మానవుని మరణానంతరం నిర్వహించే పుణ్య కార్యం పెద్ద కర్మ ఈ కర్మను శాస్త్రోక్తంగా నిర్వహించుకోవడానికి ఆర్య వైశ్య కుల పెద్దలు చిత్తూరులో పెద్ద కర్మ మండపాన్ని నిర్మించారు స్థానిక లక్ష్మీ థియేటర్ ప్రక్కన నూతనంగా నిర్మించిన పెద్ద కర్మ మండపాన్ని ఆర్య వైశ్య సంఘం పెద్దలు మొదలు పెట్టారు హిందూ మతంలో ఎవరైనా మరణిస్తే తర్వాత చేసే కర్మలు లేదా కార్యక్రమాలు ఆయా ప్రాంతాన్ని బట్టి లేదా కులాన్ని బట్టి చిన్న మార్పులు తప్ప సాధారణంగా ప్రధాన కార్యక్రమాలు ఒకే విధంగా ఉంటాయి మరణించిన వ్యక్తి బాలుడా పెద్దవాడా పెళ్లి అయ్యిందా లేదా స్త్రీయా పురుషుడా స్త్రీ అయితే వెదవరాల పుణ్య స్త్రీ అయా అనే దాని బట్టి కొన్ని పద్ధతుల్లో మార్పులు ఉంటాయి ఇందులో భూమిలో గొయ్యి తీసి పూడ్చి పెట్టడము లేక కాల్చడం ఈ రెండు పద్ధతులు వాడకంలో ఉన్నాయి ప్రస్తుతం ఒక పల్లెటూర్లో ఒక పుణ్య స్త్రీ మరణించిన తర్వాత భూమిలో గొయ్యి తీసి పూడ్చి పెడితే పద్ధతి ఎలా ఉంటుంది తర్వాత జరిగే కార్యక్రమాలు ఎలా ఉంటాయి అలాగే కులాన్ని బట్టి వ్యక్తి మరణానంతరం పెద్ద కర్మను తెలుగునాట నిర్వహించడం అనాదిగా వస్తోంది ఇందులో భాగంగా శుక్రవారం ఆర్యవైశ్య కులస్థులకు సంబంధించిన పెద్ద కర్మ మండపం ప్రారంభమైంది ఆర్యవైశ్య కుల పెద్దలు మండపాన్ని ప్రారంభించారు అనంతరం మండపం నిర్మాణానికి సహకారం అందించిన పెద్దలను ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు ద్వారకనాథ్ తదితరులు పాల్గొన్నారు దాంతో రామచంద్ర శెట్టి గారు ముందుకు వచ్చి సుమారు 10 లక్షల రూపాయలు అడగంగానే ఇచ్చి వారి దాతృత్వం చాటుకున్నారు అదేలాగా ఇంకా కొందరు 5 లక్షలు ఇచ్చిన వారు 2 లక్షలు ఇచ్చిన వారు ఇలా ఉన్నారు ఇంకా దాతలు మాకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మేము ఈ కార్యక్రమంతో కాకుండా వృద్ధాశ్రమం కూడా ఒకటి స్థాపించాలని దీనికి చిత్తూరులో ఉండే పెద్దలందరూ కూడా సహకారంతో మరియు మాకు అన్నిటికీ ఆదరణగా ఉంటూ మమ్మల్ని మంచి చెడ్డలు చూసుకుంటున్న మా పెద్ద ఆయన మొగల్ నరసింహశెట్టి గారి ఆధ్వర్యంలో మేము ఇంకా కొన్ని కార్యాలు చేయాలని ఇప్పుడు మాకు ఎవరెవరు సహకారం చేసినారో వారికంతా ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము ఇక ముందుట కూడా మాకు ఒప్పు చెప్పే ఏ బాధ్యతనైనా చాలా సంపూర్ణంగా మేము పట్టుదలతో పూర్తి చేస్తామని మీకందరికీ మనవి చేస్తూ మరి ఒకసారి డోనర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు దేవుని స్థలమును కబ్జాకు పాల్పడ్డానని తనపై చేసిన ఆరోపణలు అవాస్తవమని రిజిస్టర్ కార్యాలయ ఉద్యోగి చిత్తూరు రామనగర్ కాలనీకి చెందిన అరుణ తెలిపారు శుక్రవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రామనగర్ కాలనీకి చెందిన సుజాత రాధ ఉమ లలిత మహేష్ దినేష్ వారి నుండి ఇంటి స్థలాన్ని కొనుగోలు చేశానని వీరందరూ ఒకే కుటుంబానికి చెందిన వారని తనకు రిజిస్ట్రేషన్ చేయించారని తెలిపారు తాను కబ్జాకు పాల్పడ్డానని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని చెప్పడంలో వాస్తవం లేదని చెప్పారు చట్ట ప్రకారం రెవెన్యూ మున్సిపల్ అనుమతితో ఇల్లు కట్టుకోవడం జరిగిందని తెలియజేశారు అయితే తన పరువుకు భంగం కలిగించే విధంగా తనపై వారు తప్పుడు ఆరోపణలు చేశారని వారిపై చట్టపరమైన చర్యలకు న్యాయ పోరాటం చేస్తానని తెలిపారు అట్లాంటి ఎంత మేము యూస్ చేసుకొని మాట్లాడము
ఎలాంటి సలహాలు చేయరు మా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో. మా జిల్లా రిజిస్టర్ గారు కానీ రికమెండేషన్లు మాకు హెల్ప్ చేయండి అంటే కూడా చేయరు. అయినా ఆ డాక్యుమెంట్లో ఏముందో దాన్ని జినేన్ గారినే చేస్తారే కానీ మా సబ్ రిజిస్టర్లు కానీ మా జిల్లా రిజిస్టర్ కానీ అది తప్పుడు నిందలేసి మమ్మల్ని రోడ్డుకి ఇస్తున్నారండి. సిస్టమ్ అనేది యాక్సెప్ట్ అనేది చేయదు. అసలు సిస్టమ్ మూవ్ కాదు. సిస్టమ్ అనేది తరతరాలుగా మా కులు వాళ్ళ కులు ఇల్లు కట్టేదానికి స్టార్ట్ అయ్యి రెండేళ్ళైంది. రెండేళ్లుగానూ చూస్తున్నాను ఏ రోజు వాళ్ళు వచ్చి ఒక కర్పూరం కానీ అంటించింది నేను చూడలేదు. అంటే అక్కడ గుడి ఉన్నిందా? గుడి లేదు, మునేశ్వరుడే లేదు. సమాధులు సమాధులు మాత్రం అదే పూరి 150 సంవత్సరాలు సమాధులు అండి. అంటే ఆ సమాధులు సమాధులు ఉన్న స్థలాన్ని కూడా మీకు రాసిచ్చారా? అవును. అంటే వాళ్ళు ఏమో చెప్పడం మాది లేదు. శేషమ్మ గారి ఇంటి పక్కన 8 అడుగుల పొడుగు గల వెడల్పు గల సమాధులు దారి అని రాసిచ్చారండి క్లియర్గా. శ్రీ 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 స్వామిని శిలానంద స్వామిని ఏప్రిల్ 3వ తేదీ నుండి 15వ తేదీ వరకు చిత్తూరు నగరంలోని చిన్మయ ఆశ్రమానికి రానున్నారని చిన్మయ యోగ ఆశ్రమం కోఆర్డినేటర్ రమేష్ బాబు తెలిపారు. శుక్రవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 3వ తేదీ నుండి 15వ తేదీ వరకు గిరిపేట ఇరువారం పరిధిలో గల చిన్మయ ఆశ్రమానికి శ్రీ 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 స్వామిని శిలానంద స్వామిని విచ్చేసి ఇంటింటా గీతాగానం గోవిందనామం అనే కార్యక్రమాన్ని చేపట్టనున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం 2 గంటలు సాయంత్రం 2 గంటలు నిర్వహించడం జరుగుతుందని ఇంటింటా గీతాగానం గోవిందనామం కార్యక్రమాన్ని చిత్తూరు నగర పరిధిలో ప్రజలు ఎవరైనా సరే నిర్వహించుకోవాలంటే ముందుగా ఆశ్రమ పెద్దలను సంప్రదించాలని కోరారు. ఈ నేపథ్యంలో వారి ఇంటి వద్దకే చేరుకుని శిలానంద స్వామిని ఈ కార్యక్రమాన్ని చేపడతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు సత్యమూర్తి, వడివేలు, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. భజనలు ఉంటుంది. ఎవరైనా ఆమె యొక్క మాతాజీ వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పి కావాలని అనుకుంటే వాళ్ళు కింది నంబర్లు సంప్రదిస్తే మాతాజీ గారు వచ్చి ఉపన్యాసం ఇస్తారు. ఉదయం 6 నుంచి 8 వరకు, సాయంత్రం 6 నుంచి 8 వరకు, ఉదయం 8 నుంచి 9:10 మధ్యలో వస్తారు. అందువల్ల ఇక్కడి నెంబర్లను సంప్రదించవలసిన కోరుతున్నాము. మాతాజీ గారు వచ్చిన తర్వాత దీనికి ఇది ఎలాంటి రుసుము లేదు. మాతాజీ గారు వచ్చి ఉపన్యాసము, భజనలు, ఈ గీతాగాన కార్యక్రమం అన్నీ కూడా నిర్వహిస్తారు. దీనికి పి రమేష్ బాబు కోఆర్డినేటరు 9490278054 వారని, సత్యమూర్తి 9000596213, వడివేలు విశ్వ హిందూ పరిషత్ సెక్రటరీ వారిని 9030204205 వారిని, లేదా తాండవమూర్తి ఈ ఆశ్రమం యొక్క అధ్యక్షులు 7386870440 వీరిని, అదేవిధంగా శివకుమార్ ఆడిటర్ 7799001209 వీరిని సంప్రదించవలసిగా కోరుతున్నాం. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రంలో వెలిసిన ముగిలివారిపల్లి శ్రీ పార్వతీ సమేత పరమేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ఘనంగా లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఉగాది తర్వాత తొలి శుక్రవారం ఈ శివాలయంలో ఘనంగా కుంకుమార్చన నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం పార్వతీ సమేత పరమేశ్వరునికి పంచామృత అభిషేకం, భక్తులకు రూపాయి నాణ్యాల పంపిణీ చేపడతామన్నారు. ఈ ఆలయంలో సంతానం లేని వారికి సంతాన హోమం, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారికి మహాలక్ష్మి హోమం, నవగ్రహ దోష పరిహారానికి నవగ్రహ హోమం, అన్ని రకాలైన హోమాది కార్యక్రమాలను చేపడుతున్నట్లు వెల్లడించారు. ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రం నుండి అధిక సంఖ్యలో ప్రతి శుక్రవారం భక్తులు విశేష సంఖ్యలో ఆలయానికి వచ్చి వివిధ హోమాల్లో పాల్గొంటారని తెలిపారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం పార్వతీ సమేత పరమేశ్వరుడని, ప్రతి శుక్రవారం విశేష పూజలు, హోమాది కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. భక్తులు ఈ పూజలు, హోమాది కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షానికి పాత్రలు కావాలని కోరారు. ఆ
స్వయంభూగ ఇక కాణిపాక వీరసిద్ధి వినాయక స్వామి వారు ఉన్నారు. దానికి స్వయంభూగా ఇక్కడ పార్వతీ దేవస్థానాలు ఇక్కడ మొగలి క్షేత్రంలో మొగలీశ్వర స్వామి వారు అక్కడ శివుడిగా ప్రసిద్ధి చెందితే ఇక్కడ పార్వతమ్మ దేవి స్వయంభూగా ప్రసిద్ధిగాంచింది. ఈ యొక్క క్షేత్రము ప్రతి శుక్రవారం కూడా ఎన్నో విశేషమైనటువంటి పూజలు జరిగే పుణ్యక్షేత్రంగా ఇంకా ముందు మహావైభవోపేతంగా ఈ యొక్క క్షేత్రం విరాజిల్లుతుందన్న భక్తుల యొక్క విశ్వాసము. ఈ యొక్క క్షేత్రానికి ధర్మకర్తగా శ్రీ శివస్వామి వారు ఉన్నారు. ఈ క్షేత్రానికి ట్రస్ట్ అనేది నిర్వహణపడుతుంది. ఈ యొక్క క్షేత్రంలో మహాభక్తులంతా కూడా అధికమైనటువంటి సంఖ్యలో ప్రతి శుక్రవారం కూడా వచ్చి వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకుంటూ వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ ఎవరికైనా సరే భూత ప్రేత పిశాచ ఇటువంటి భయాలు ఎవరికైనా ఉన్నా సరే గాలిదయ్యాలు ఉన్నా సరే ఇక్కడ నిద్ర చేస్తే ఆ యొక్క భయాలంతా కూడా తొలగిపోతాయి. అటువంటి భయాలంతా కూడా తొలగి వాళ్ళు ఒంటిలో ఉన్నటువంటి ఈ యొక్క భూత ప్రేతాలంతా కూడా నశించుకుపోతాయన్న మహావిశ్వాసం ఈ యొక్క క్షేత్రంలో ఎంతో పేరుగాంచింది. కాబట్టి ఇటువంటి క్షేత్రము విరాజిల్లుతూ ఈ యొక్క భక్తులు కోరికలు తెరిచే కల్పవల్లిగా అమ్మవారు ప్రతి ఒక్క భక్తులను కూడా కాపాడుతూ రక్షిస్తూ ఉన్నది. వైనాట్ 175 అనేది ఫెమిలియర్ జోక్ అని విమర్శించారు జనసేన నేత కిరణ్ రాయల్. జగన్కు కాదని పట్టభద్రులు ప్రతిపక్షానికి ఓటేశారని విమర్శించారు. దొంగ ఓట్లు వేయించడం కూడా వైసీపీ నాయకులకు చేత కాలేదని ఎద్దేవచేశారు. 6వ క్లాస్ చదివిన వారితో పట్టభద్రులు ఓట్లు వేయించారని ఆరోపించారు. జనసేన కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిందని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అడ్డుకుంటే వైసీపీ నాయకులు ఇంట్లో నుండి బయటకు రాలేరని హెచ్చరించారు. సీఎం జగన్కు దమ్ముంటే పులివెందులలో గెలవాలని ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ప్రజలకు ఏమి కావాలో తెలుసుకుంటేనే నిలబడగలుగుతామని జనసేన ఖచ్చితంగా వైసీపీని గద్దె దించుతుందని స్పష్టం చేశారు. తస్మాత్ జాగ్రత్త, మీరు అనుకున్నంత ఈజీగా ఎలక్షన్ ఈసారి చేయాలనుకుంటే మాత్రం కుదరదు. నిజంగా ప్రజల పక్షాన్ని నిలబడండి. ప్రజలకు ఏమి కావాలో తిరుపతి తెలుసుకోండి. తిరుపతిలో అభివృద్ధి చేస్తాం, ఆ రోడ్లు వేసాం, ఈ రోడ్లు వేసాను కాదు. ఇప్పుడు గంట వర్షం పడితే బైరాపేట నుంచి ప్రెస్ క్లబ్ రావడానికి 45 నిమిషాలు పట్టింది. అది 2 కార్లు మారితే. ఇలాంటి పరిస్థితులు 2 కార్లు ఉన్నాయి కాబట్టి వచ్చినాం. లేనటువంటి పరిస్థితి ఏంటి? బస్సుకి రావాలో నడిచి వస్తాడో లేదా రేపు పొద్దున ప్రెస్ మీట్ జాయిన్ అవుతాడు. ఇలాంటి పరిస్థితి తిరుపతిలో ఉంది. తిరుపతి ఆ రోడ్లు వేసాం, ఈ రోడ్లు వేసాం, అక్కడ లైట్లు వేసాం, ఇక్కడ లైట్లు వేసాం అని చెప్పేసి సంతకాలు పెట్టి స్కామ్లు చేయడం కాదు. నిజంగానే చెప్తున్నాం, ఎక్కడెక్కడ పై అయిపోయిన తలుపులు చేయడం కాదు. ప్రజలైతే మార్పు కోరుకుంటున్నారు. ఈరోజు ఇంకో విషయం మాట్లాడాలంటే, విద్యా దీవెన మొన్న కానుకలు ఇచ్చినప్పుడు, విద్యా కానుక అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినప్పుడు ఆయన మాట్లాడుతూ ఒక మాట మాట్లాడాడు, హాస్యాస్పదం. ఈ రాష్ట్ర విద్యార్థులను చూసి ముఖ్యమంత్రికి మంచి పేరు వస్తుంది. ఇటువంటి ముఖ్యమంత్రి ఇట్లాంటి విద్యార్థుల్ని చదివిపించినందుకు ఈ రాష్ట్రం ఎక్కడికో పోతున్నాడు. అరే, ఆయన సిగ్గుజేటుగా ఉంది. 18 నెలలు జైల్లో ఉన్న ఖైదీ ఒక ముఖ్యమంత్రి మనకి విద్యార్థులకు పాఠాలు చెప్తున్నాడు వచ్చి, మీరు ఇలా చదవాలి, ఇలా ఎదగాలి, ఇలా ఉండాలి, ఇలా చేయాలి అనేసి. హాస్యాస్పదంగా ఉంది. జైల్లో ఉన్న ఖైదీతో పాఠాలు చేపించుకున్న దౌర్భాగ్య పరిస్థితులు ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులు ఉన్నారు, తలగొట్టుకుంటారు విద్యార్థులు. అరే, ఈయన వచ్చి మా పాఠాలు చెప్తున్నాడు అనేసి. మహిళా దినోత్సవము జరిగి వారం అయింది, ఆయన అప్పుడు లేడంట. దాన్ని ఈరోజు మహిళా దినోత్సవం చేసుకున్నాడు. అంటే ఏదో సినిమాలో బ్రహ్మానందం ఒక జోక్ ఉంది, ఏదో సినిమాలో ఆ ఇంటి ముందర ముగ్గులు వేసుకుంటా అంటాడు. ఏ ఇప్పుడు ముగ్గులు వేసామంటే, నేను ఎప్పుడు ముగ్గులేసి అప్పుడే సంక్రాంతి అన్నాడు. స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లై న్యూట్రిషియన్స్ కోర్సులలో చేరుటకు ఆన్లైన్లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ ప్రిన్సిపల్ రమణ తెలిపారు.
స్థానిక ఎస్వి జూ పార్క్ సమీపంలోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్ సమావేశ మందిరంలో ప్రిన్సిపల్ రమణ విలేకరులతో మాట్లాడుతూ తిరుపతి కేంద్రంలోని భారత పర్యాటక శాఖ ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖలచే సంయుక్తంగా నిర్వహించబడుతున్న స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ అప్లైడ్ న్యూట్రిషన్స్లో 2023-24 సంవత్సరమునకు హోటల్ మేనేజ్మెంట్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. బిఎస్సి హెచ్హెచ్ఏ 3 సంవత్సరాల డిగ్రీ కోర్సుకు ఇంటర్మీడియట్లో 50% మార్కులతో పాస్ అయిన నిరుద్యోగ యువత ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ కోర్సులో పిఎన్బి ప్రొటెక్షన్, పిఎన్బి సర్వీస్ ఫ్రంట్ ఆఫీస్ హౌస్ కీపింగ్ నేర్పించి 4 నెలలు ప్రముఖ 5-స్టార్ హోటల్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వబడుతుందన్నారు. వాళ్ళ కెరియర్స్ అనేది నేను ఛార్జ్ తీసుకున్నప్పటికీ వాస్తవమే వాళ్ళకి ఇవ్వాల్సిన శాలరీస్ అన్నీ క్లియర్ చేశాను ఫస్ట్. సెకండ్ పాయింట్, వాళ్ళకు తక్కువ శాలరీస్ రావడానికి కారణం కోర్టులో కేసు పెండింగ్ ఉన్నందువలన మేనేజ్మెంట్ డెసిషన్ తీసుకోవడానికి కుదరలేదు కాబట్టి తీసుకోలేకపోయారు. ఇప్పుడు దాన్ని పై అధికారులు పరిశీలనలో ఉంది, దగ్గరలో దానికి ఒక సొల్యూషన్ వస్తుంది. వీళ్ళు చేరినప్పుడు 2013 ఏదైతే బోర్డ్ ఆఫ్ గవర్నింగ్ బాడీ మాకు ఉంటుంది, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఈజ్ ఏ సపరేట్ అటానమస్ బాడీ. అటానమస్ బాడీ ఏది డిసైడ్ చేస్తే ఆ శాలరీ మాత్రమే ఇస్తాం. ఆ రోజు చేరినప్పుడు వాళ్ళు ఒప్పుకొని చేరారు. రెండవది, మధ్యలో పెంచడానికి ప్రయత్నం చేసినప్పుడు గవర్నమెంట్ నాన్స్ ప్రకారం వాళ్ళు అవుట్సోర్సింగ్కి వెళ్ళమని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఆఫర్ ఇచ్చినప్పుడు వాళ్ళు జాయిన్ అవ్వలేదు. జాయిన్ అవ్వకపోగా రిట్ పిటిషన్ ఫైల్ చేశారు గవర్నమెంట్ మీద. ఆ రిట్ పిటిషన్ పెండింగ్లో ఉండింది. వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం వాళ్ళకి ఇంకా ఆ జీవోస్ ప్రకారం వాళ్ళు ఫిట్ ఇన్ అవ్వరు కాబట్టి వాళ్ళని అలాగే ఉంచారు. ఆ లిటిగేషన్ కంటిన్యూ అయింది కాబట్టి వీళ్ళకి శాలరీస్ పెంచలేదు. అవుతుంది. ఇప్పుడు పరిస్థితి ఏం లేదు. రిపిటేషన్లో 10 మంది ఉన్నారు. 10 మందిలో ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకు మళ్ళీ మొన్న ఈ మధ్య స్పెషల్ సిఎస్ గారు కలిసినప్పుడు కూడా సార్ చెప్పున్నారు మనకు నామ్స్ ప్రకారం ఏది ఉంటే అది చేసి మన ప్రజెంట్ గవర్నమెంట్ నామ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఎక్కడ వాళ్ళకి ఫిట్టింగ్ అవుతారో చూసుకొని దాని ప్రకారం సర్వీస్ డిఓజీలో పెట్టి ఎన్హాన్స్ చేయడం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.